నెల్లూరు జిల్లా విడవలూరు మండలం కామాక్షి నగర్లో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జుగుంట స్నేహలత ఆధ్వర్యంలో మహాశక్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొని కామాక్షి నగర్లో ప్రదర్శన చేపట్టారు. ముందుగా కామాక్షమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ చెప్పేవన్నీ మోసపూరిత వాగ్దానాలేనని విమర్శించారు. 2024లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి వెంకటరమణమ్మ, మహాశక్తి నియోజకవర్గ కార్యదర్శి వైష్ణవి, విడవలూరు మహిళా అధ్యక్షురాలు కామేశ్వరమ్మ, మాజీ ఎంపీటీసీ అరుణమ్మ, చెముకుల శ్రీనివాసులు, కృష్ణ చైతన్య, టీడీపీ మహిళా అధ్యక్షురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే సమస్య చెప్పారో కేవలం వైసీపీ ప్రజల్లోకి తిరుగుతూ ఎన్నో వాగ్దానాలు చేశాడు. దాదాపు 1000కి పైన వాగ్దానాలు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఒక వాగ్దానం, అలా దాదాపు 1000 వాగ్దానాలు చేశారు. అందులో చాలా మంది తగబడ్డారు. ఒక పక్కన విద్యార్థులు తగబడ్డారు, ఇంకో పక్కన యువత చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత తగబడ్డారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, క్రిస్టియన్లు, ప్రతి ఒక్క వర్గము జగన్మోహన్ రెడ్డి గారి మాయమాటలతో దగాబడ్డారు. అలా అందులో ప్రథమంగా ఆయన దగా చేసింది ఎవరినంటే మహిళల్ని. మహిళలు రాష్ట్ర మహిళలని పెద్ద ఎత్తున మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున మనకి ఎన్నో మాటలు చెప్పాడు, మాయమాటలు చెప్పాడు. అమ్మాయి వాళ్ళ రాష్ట్రంలో చంద్రబాబు గారు అధిక ధరలు ఉన్నాయి, కరెంటు ఛార్జీలు ఆకాశాన్ని కంటాయి, నిత్యవ సరుకులు కొనుక్కునే పరిస్థితుల్లో లేవు, గ్యాస్ సిలిండర్ చాలా రేట్ ఎక్కువగా ఉంది, పెట్రోల్ డీజిల్ రేట్లు పక్క రాష్ట్రం కన్నా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అని ఎన్నో మాయమాటలు చెప్పి తల మీద నిమురుతూ, మెల్లగా ఇట్లా నిమురుతూ, అందరి తల మీద నిమురుతూ, అమ్మా నేను రాగానే నన్ను ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా, మీ ముందుకు వచ్చాను, తండ్రి లేని పిల్లోడి నేను, నాకు ఒక అవకాశం కల్పించండి, నేను ఇంక ఏది చేయడు. ముఖ్యమంత్రి వస్తే, ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ లక్షల ఆస్తులు నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందించడని ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే అది కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఇవాళ మీరందరూ ఆలోచించాలి, మీరందరూ ప్రతి ఇంటి, ప్రతి మహిళ ప్రతి ఇంటికి మహారాణి, అలాంటి మహారాణిని మహాశక్తి చేయాలనేది నారా చంద్రనాయుడు గారి దృఢ సంకల్పం. ఆ సంకల్పంతోనే తెలుగుదేశం పార్టీ ఈ మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ మహాశక్తి చైతన్య రథయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్ని దగా చేసి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మహిళలు ఒక భవిష్యత్తు లేదు మాకు, మేము కుటుంబాన్ని నడిపి, ఆయన గతంలో ఎన్నికలు చెప్పినటువంటి హామీల్లో ప్రతి ఒక్క హామీని విస్మరిస్తూ పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పుతో మడిమ తిప్పుతూ ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నాయకుడు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా పేద ప్రజలు ఎల్లకాలం వంచన గురవుతాడా, గురవ్వాలా అనేటటువంటి ఒక ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ పేద ప్రజల ఫ్రీ మనకి మహిళలకు. ఇప్పుడు బస్సులో వెళ్ళాలంటే అధిక ఛార్జీలు, అవునా కాదా? ఎంత ఛార్జీలు పెట్టుకొని మనం పోతున్నాం? 100 రూపాయలు అయితే నెల్లూరు పోయేసి రాగలుగుతున్నామా, రాలేమా? 100 రూపాయలు కావాల్సిందే మనకి. ఇది ఇప్పుడు మనకి ఆ పథకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. తర్వాత వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.